గెస్ట్ హౌస్ ఇక్కడ కూర్చుంటే వెళ్ళిపోతున్నారు ఈ గెస్ట్ హౌస్ ముందు నాకు నచ్చాలి చూసొస్తా ఎక్స్క్యూజ్ మీ yes 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 amma dayya dayya amma re dayya ra idu dayya ra dayya amma yemendra 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 idu dayya ra yemendra lopla renle renle yes yes le yemendra yemendra video odu deyam antnadu vaade deyam la unnadu ekkada ekkada నిన్ను ना माट विनी लोंगिपोट ग्रामर पोगरा निने मंच मूल डिस्टर्बे घोरम तपिपोई निजा देवड़ बाबू मन एलावाड़ते प्राणा का चंपा चंपा प्राणा का विषय मेल मे मर्चिपी థాంక్స్ బోనస్ ఇది కూడా ఒక నాటకం తీసి పారేలేదు భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మనిద్దర్ని కలిపాడు నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజని పేరు పెట్టుకుంటా నాగరాజ్ కాదు ఆ పేరు నోహరాజ్ చూడండి అసలు జరిగింది ఏంటంటేనండి ఏం జరగలేదక్క ఈ పెద్ద మనిషి నన్ని సెట్ సాధించి మీ మీద పావులొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలా గోడ దూకొచ్చేసి मिम्मेल पक्क नावन को नटी इन रूपये इतानी मरी ब्रेड आड़ कदा चगरचि ना पावन पचर पचर कोना बोने ना बोने तक तक रेल किस
మందుకి మందు తాగేవాడికి మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టర్ టైం ఎంతైందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పది అవుతుంది థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవా దగ్గరలో ఎక్కడుందండి పాతల స్ట్రీట్లో పోస్ట్ ఆఫీస్కి ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవాకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బైది బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీది జాబా బిజినెస్ సార్ జాబ్ అండి బైది బై శాలరీ ఎంతో ఏమండి నా శాలరీ ఎంత అయితే మీకు ఎందుకండి చెప్తే తప్పేం లేదు కదా సార్ 10,000 అండి మీ మిస్సెస్ ఇస్తా వేస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవూర్ అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీకు తెలియదు మీ గురించి నాకు తెలియదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే నేను బ్యావర్స్ కొడుకులా కనబడతానండి అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగానయ్యా బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ తెలివితేటల ఇళ్ళను ఏం బ్రాండ్ అయ్యేది బ్రాంజియా విస్కీయా మిక్స్డ్ కాక్టైల్ సార్ ఓహో పవర్ఫుల్ లిక్కర్ అన్నమాట థ్యాంక్ యూ ఆటో చిలక గోరింకల ఎంత చక్క కాపురం చేసుకుంటున్నాయో చూడరే అది చిలకలే సరే కనవరే ఆ మధ్య నువ్వు మీ ఆవిడ్ని కిరసనాడి పోసి చంపేసేవాడు దేనికి దేనికిరా ఏడుస్తున్నా అప్పట్లో పెట్రోల్ కొనుక్కుని ఆర్థిక స్తోమత లేక కిరసనాయిల్ అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది అపనహ ఏదో గల మీరును అమ్మ ఎవరు అన్నసి అని ఆర్ట్ చాలా మంచిది స్నానం చేస్తున్నారా లేదు గడ్డ గీసుకుంటున్నారు కొంచెం హెల్ప్ చేస్తారటి నిన్నే అనుకుంటాను రాయ్ మీ పేర్లు ఏంటి ఏం పెంచుకుంటారా వీడి పేరు నారాయణద్రి ఆడి పేరు పలక్నమ్మ వీడి పేరు గౌతమి వీళ్ళంతా ట్రైన్స్ లో అడుక్కుంటారు కాబట్టి అలాగా సర్లే పిల్లలు రండి చాక్లెట్స్ ఏంటి ఇయ్యా చాక్లెట్లు ఇచ్చి బిర్యానీ పెట్టినంత బిల్డప్ రే చార్మర్ సైట్ అయింది ఎలాండి రే కాగితాలతో తింటే మరణిస్తావే బతికోనాడు ఆగమంటే ఆగలేదు ఇంత గ్యాలప్ అవసరమా నీకు చాలా థ్యాంక్స్ అండి ఇంటర్ కోర్స్ ఇంటర్ కోర్స్ కాదు ఆఫ్ కోర్స్ సమయానికి మీరు రాకపోతే నా గొలుసు నాకు దక్కేది కాదండి చాలా థ్యాంక్స్ మీకు చాలా ట్రబుల్ ఇచ్చినట్టున్నాను గ్లాడ్ టు మీట్ యు అలాంతేనండి అవును ఏరియాకి మీరు కొత్త అనుకుంటాను అవునండి మీ పేరు వసంతలక్ష్మి పేరు కొంచెం ఓల్డ్ అయినా మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి ఎంప్లాయ్ అనుకుంటాను అవునండి స్వాతి పత్రికలో జర్నలిస్ట్ ని జర్నలిస్ట్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి రో ఏం పడితే రాసేస్తారు ఎవరు రాస్తారు జబ్బుకు అమృతాంజను అబ్బా తక్కువ చేడు మీరు నా పేరు రామకృష్ణ ఏం చేస్తారని నడక ముందే చెప్తున్నా ఏదనుకుంటే అది చేసేస్తాను ఇదిగోండి నా విజిటింగ్ కార్డు బ్యాక్ పాకెట్ లో పెట్టండి ఓకే నా గొలుసు ఓ గొలుసు ఇదిగోండి థ్యాంక్స్ అండి అలా నిమిషం ఏంటి ఏమండి ఒక నిమిషం అండి ఈ యాంగిల్ బాగున్నట్టుందే ఈ యాంగిల్ ఇంకా బాగుంది ఏమండి ఈ ఏరియా మొత్తం మీద అనుకోండి ఈ ఏరియా నాది అనుకోతుంది అబ్బా కాసేపు అనుకోండి మీ ఏరియాలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా మీ మనిషిని అనుకోండి ఏమంటారు మీరు నా మనిషి ఎందుకు అవుతారు కాసేపు అనుకుందరు అనుకుంటున్నారు కదా మీ ఏరియాలో ఉన్న నామెళ్ళలో గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎవడో ఎదవచ్చు కొట్టేస్తే మీరు ఊరుకుంటారా ఊరుకోను కదా కదా ఈ ఏరియా నాది ఆ విషయం ఇక్కడున్న పీపుల్స్ అందరికి ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు కూడా నా మనిషి నా ఏరియాలో ఉన్న మీ మెళ్ళ గొలుసుని వేరే ఏరియాలో ఉన్న ఎదవ ఎవడో వచ్చి ఆడు మామూలు ఎదవ కాదు ఎదవన్నారు ఎదవ బెట్టేది ఆ ఎదవ ఎవడో వచ్చి కొట్టేస్తే నేను ఊరుకుంటానా ఎందుకు ఊరుకుంటా ఊరుకో కదా కదా
పటక్ मुंबई दंदा मोदी हार्ड वर्क ओ धीरूभाई अंबानी ओ लक्ष्मी मिट्टल ओ रतन टाटा इदे मुंबई दंदा अंदन एन महानुभावुलु आ स्थाई की चेरुकोवाली अदिगो पल्सर मी व्यापार अवसर इदिगो ना चेयि मंचिदि अदे वद्दंट इदि नाकु इष्टं उंडदु నన్ను పూజించొద్దు కస్టమర్లను పూజించండి ఎందుకంటే వాళ్ళే మనకు దేవుళ్ళు మహానుభావుడరా పట్నాయక్ కదలే దేవుడు ఇదే స్పీడ్ లో కార్నెల వ్యాపారం చేసాం అనుకో హ్యాపీగా దుబాయ్ పోవచ్చు నసర్ పట్నాయక్ గారు మీ గురించి అనుకుంటున్నా మీకు వందేలండి బాబు రాత్రి 12 రాలేకపోయాను వ్యాపారం ఎలా జరిగింది చాలా బా జరిగింది నమస్కారం అండి మంచి నీళ్ళు ఏమను వచ్చుకుంటారా వద్దమ్మా ముందు వ్యాపారం గురించి మాట్లాడుకుందాం కలెక్షన్ ఎంత 3500 అండి అబ్బా సాయిరామ్ అందులో నేను ఇచ్చిన 450 రూపాయలు పక్కన పెట్టండి తీసుకోండి మరి ఇంట్రెస్ట్ నిన్న తీసుకున్నారు కదండి నిన్న సగమే తీసుకున్నానయ్యా ఇంకో 50 పక్కన పెట్టు ఇప్పుడు ఎంత ఉంది 3000 ఉంది పెట్టుబడి ఎవరు పెట్టారు మీరు ఇందులో నష్టం వచ్చే భరించవలసింది ఎవరు మీరు లాభం వస్తే తీసుకోవాల్సింది ఎవరు మీరే సార్ మొత్తం లాగేసుకున్నారు నేను మొత్తం తీసుకునేంత స్వార్థపరుడు కాదయ్యా నువ్వు కన్ఫ్యూజన్ అని మిస్ అండర్స్టాండ్ చేసుకున్నా ఇల్లర ఇల్లర లక్కుచ్చు చెప్తాను ఇందులో మీ శ్రమ కూడా ఉంది మీకు సగం నాకు సగం పోలేరు బాబు ఇదేనా మిగిలింది నిన్న 1000 తో బ్లాస్ట్ చేశాను ఓపెనింగ్ లో అది బోనే కదండి బోనే అయిపోయింది కదా ఇలా తిరిగమ్మ పావుబాజీ బండికి రెంట్ 200 పెనాలకి ప్లేట్లకి 300 కొత్త పల్సర్కి 1000 పల్సర్కి 1000 రూపాయలా ముంబైలో అంతే మొత్తం ఎంత అయ్యింది 2500 అలా చూస్తే ఈ 1500 ఉంది పరవాలేదులే 1000 తర్వాత తీసుకుంటాను మీరు ఎక్కడ పోతారు ఇదిగో ఈ వాల్ట్ ముడిసరికి పెట్టుబడి 500 లెక్కటద్దు 50 తగ్గుద్ది ఇలా అయితే లక్ష్మి మెట్టలు ఎప్పుడు అవుతాండి మేము భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ ఏం చెప్పాడయ్యా మాకు తెలియదండి పని చేయి ప్రతిఫలం ఆశించుకో ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు నాకేం అర్థం కావట్లేదు బాబు సార్ తీసుకోండి నాకు వద్దు బాబు అయినా ఇవి మనం తినడానికి కాదు అమ్ముకోవడానికి మీ పని మీరు చూసుకోండి నా గొడవ పట్టించుకోకండి వద్దు వెళ్ళు కంగారు పడకయ గాయం ఓ మధుర జ్ఞాపకం రెండు మీలు కూడా కోసేస్తాను జ్ఞాపకం పట్టుకోవచ్చు నువ్వు కోపపడొద్దు అలవాట్లాగా వేలు కోసుకున్నా గానీ తర్వాత నువ్వేలాగా వస్తా ఏ మాట్లాడి గల పెట్టి 50 రూపాయలు నీకు తీసేస్తారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎవరు బాబు నీతో కొంచెం మాట్లాడాలరా ఎవరే మీరు అందరూ వెళ్ళగలరా హలో అది కాదురా మొన్న టీచర్ గురించి ఏదో అన్నావేంటి అన్నానండి మాకు అయ్యిందండి ఎందుకండి బాబు మమ్మల్ని వదిలి అలా కోప్పడిపోకరా బాబు ఇప్పుడు టీచర్ మీద నాకు కొంచెం అభిమానం లాంటిది అభిమానం కాదండి లవ్ ఆవిడదే అదే వట్టి ఇష్టమనే కదరా అంది ఇష్టమనే అంటారండి ఆడవాళ్ళు ఇష్టం అంటారండి మగాళ్ళు అభిమానం అంటారండి మొత్తం ఈ ఫీలింగ్లు అన్నీ కలిసి లవ్వే అంతేనంటావా ఇప్పుడు ఈ విషయం ఆడికి ఎలా చెప్పాలరా ఒక స్మోకీ చెప్తాను ఏంటి ఏమన్నా అన్ని పట్టించుకుంటారు మీరు మ్యాటర్ ఏమో సీరియస్ ఏంట్రా ఏంట్రా అంటే ఏం చెప్తాం పది దానికి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి అలాగే ఓ ఏంటో త్వరగా చెప్పాయి ఐ లవ్ యూ చెప్పడానికి ఒక స్పందన కావాలి ఈ చెయ్యేంట్రా సంగీతం కానీ సాహిత్యం కానీ కవితలు చెప్పడం కానీ ఏదో ఒకటి రావాలి నీకు ఏదన్నా వచ్చా కవితలు అయితే చెప్తాను రా ఏది నా మీద ఒకటి వదులు
కొంతమంది మనుషులు అన్నాన్ని ధర్మం చేస్తారు కొంతమంది మనుషులు వస్త్రాలు ధర్మం చేస్తారు కొంతమంది మనుషులు ధనాన్ని ధర్మం చేస్తారు మా ఉడైవర్లు కాలధర్మం చేస్తారు కాలధర్మం అంటే ఏంటో తెలుసా నీకు మరణం ఓహో నీకు స్పందన కార్యక్రమాలు వర్క్ అవుట్ అవగానే ఓ పని చేద్దాం ఆ అమ్మాయికి ఐ లవ్ యు అని చెప్పడానికి ఒక రిహార్సల్ కండక్ట్ చేద్దాం ఈ ఏకే పువ్వు నేనే టీచర్ అమ్మా ఐ లవ్ యు చెప్పుకో ఐ లవ్ యు ఈ రియాక్షన్ అది రియాక్షన్ ఇలా కాదు స్మూత్ గా ఉండాలి మమత ఆప్యాయత అనురాగం తలబోసి స్మూత్ గా చెప్పు వెళ్ళా అదేంటయ్యా ఢీకునే పుట్టేలాగా అలా వెనకెళ్తున్నావు చెప్పా ఐ లవ్ యు ఇది యాక్షన్ కోడుగుడ్డు రియాక్షన్ వారం రోజులు సరిపడగా పెట్టినీ చూడు బాబు నీ ఫేస్ కి నీ పర్సనాలిటీకి నీ స్టేచర్ కి ఈ లవ్ ట్రాక్ వర్కౌట్ అవదు ఒకవేళ చేసినా కానీ ఎలా ఉంటుందో తెలుసా మారుతి గారికి అంబాసిడర్ డోరెట్టినట్టు చండాలంగా ఉంటుంది అందుకని మేమే పని చేస్తాం మీ అమ్మగారు నేను వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాం ఈ లోపల నువ్వు ఏం చేస్తావంటే పట్టం వెళ్ళి ఓ పట్టు చీర ఓ మ్యాచింగ్ జాకెట్ పట్టుకొచ్చి వెళ్ళు సగం భారం తగ్గించేసావురా నచ్చావురా దీనికి బహుమతిగా ఇవాళ నుంచి నీకు శిక్షలు రద్దు చేస్తాను రా ఆహా ఇలాంటిది ఏదో జరుగుద్దని నా శిక్షలు చెబుతుంది బాబు నాకు వెళ్ళొస్తా ఒడాయ్ ఏంటి బాబు చిల్లర కావాలా ఇంతకు ముందు జరిగిన దానికి రా ఈ శిక్ష ఏంట్రా సిగరెట్ స్మోక్ భుజం మీద చెయ్యి సూర్యం అంబాసిడర్ డోరు చిరిగిపోతారే వీడు మనకు అర్థమయ్యాడు అనుకోవడం అర్థం లేని విషయం అని ఇప్పుడు మనకు అర్థమైంది ఉంటే మాట్లాడి తెలుసుకుందాం కానీ పనిచేసే చోట నువ్వు ఇలా గొడవ చేయడం ఏం బాగోలేదు నువ్వు ఈ దున్నపతికి సపోర్టా నిన్ను ఇక్కడ నుంచి గెంటేసేదాకా నేను నిద్రపోను గెంటే అదేదో బయటకు వచ్చాయి అంతేగాని బందుకువాడ నీళ్ళలో స్నానం చేస్తారు రే ఇది నా ఇల్లు నేను ఎక్కడైనా స్నానం చేస్తాను కావాలంటే సబ్బురుదుని స్నానం చేస్తాను ఇప్పటికీ మించిపోలేదు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపో నీ పరువు నేకాపడదాను రే పరువు గురించి నువ్వా మాట్లాడేది నీ యోగ్యత ఏమిటో నాకు తెలియదు అనుకోకు ఏంటా యోగ్యత కొంచెం చెప్పు చూద్దా నువ్వు నీ అక్కని తార్చే కదా ఈ బేకరీ కొట్టేశావు పరువు గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎన్నైనా భరిస్తాను గాని మిమ్మల్ని ఇంట్లోంచి తరువేయకుండా వదిలిపెట్టను పడి ఎంతసేపు అయింది పైనే ఉంటే ఎలా లేవలేకపోతున్నావా నీళ్ళని తీసి పారేసి డైలాగ్ చెప్తున్నావా ఉండని పని చెప్తాను